నెల్లూరు జిల్లా ఇందుకురపేట మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను తహసీల్దార్ రమేష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలు వివిధ సమస్యలపై అందించిన అర్జీలను తహసీల్దార్ స్వీకరించారు. వేదికలో వచ్చే అర్జీలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చూడాలని అధికారులు సిబ్బందిని ఆదేశించారు. అనంతరం రమేష్ కుమార్ మాట్లాడారు. ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరుగుతుందని, ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కొత్త గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఈరోజు నుంచి ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ పబ్లిక్ గ్రీవెన్స్ లెటర్స్ సిస్టమ్ ప్రజా ఉన్నతుల పరిష్కార నివేదిక ప్రతి సోమవారం మనకు ఇందుకూరుపేట మండల పరిషత్ ఆఫీస్లో 10 గంటలకు స్టార్ట్ అవుతుందండి. ఈ సమస్యలు ఏమున్నా సరే, లేదా అన్ని రకాల డిపార్ట్మెంట్కి సంబంధించి ఎటువంటి ఏమైనా సమస్యలు ఉంటే మీరు ముందుగా మండల స్థాయి వాళ్ళందరూ కూడా అధికారులు అక్కడ హాజరవుతారు. అక్కడ మీరు వచ్చి మీ యొక్క సమస్యల్ని ఇక్కడ తెలియపరచడంతో ఈ స్థాయిలోనే మండల స్థాయిలోనే మేము వాటిని పరిష్కరించే విధంగా తీసుకొని పరిష్కారం చూపేదానికి మార్గదర్శకంగా ఉంటుంది. ఇక్కడ పని అవ్వని పక్షంలో ఏదైనా ఉంటే మళ్ళీ మీరు దాన్ని రీఓపెన్ చేసుకొని పై అధికారులు కూడా ఫిర్యాదు చేసే దానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మండల స్థాయి అది మండలంలో ఉన్న ప్రజలు ప్రభుత్వం సంబంధించినటువంటి పనుల మీద ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈ సోమవారం పూట ప్రతి సోమవారము మనకి ఉన్నత ఈ ఫిర్యాదులు తీసుకునే దానికి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో పీజీఆర్ఎస్ సర్వీస్ ద్వారా ఈ వింతలను స్వీకరిస్తూ ఉంటాం. కాబట్టి ప్రజలందరూ కూడాను ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీతో సమస్యలకి పరిష్కారం సంప్రదించవలసిందిగా కోరుకుంటున్నామండి. ప్రతి ఒక్కరు కూడాను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. జూన్ 13వ తేదీ గురువారం అంకురార్పణ ధ్వజారోహణం, 21వ తేదీ శుక్రవారం కళ్యాణోత్సవం. కళ్యాణోత్సవం సందర్భంగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 22వ తేదీ శనివారం వసంతోత్సవం గంగోత్సవం, 23వ తేదీ ఆదివారం రథోత్సవం, జూన్ 24వ తేదీ సోమవారం తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. కావున పై కార్యక్రమాల్లో భక్తులు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి వారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుతూ బండి శాంతయ్య, ఆలయ కార్యనిర్వహణాధికారి. స్వాగతం సుస్వాగతం. నెల్లూరు జిల్లా వరకుంటపాడు మండలం కొండ్రాజుపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవాలకు విచ్చేయుచున్న ఉదయగిరి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి స్వాగత సుమాంజలి. 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు అఖండ మెజారిటీతో ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులుగా విజయం సాధించిన గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ గోళ్ల భాస్కర్ రావు, గుంటూరు నరసయ్య, వరకుంటపాడు మండలం కొండ్రాజుపల్లి గ్రామ ప్రజలు.